ఈ మధ్య కాలంలో ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడడం వల్ల రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా నష్టపోతున్నాయి ఈ ఏడాది ఆగస్టు నెల పదిహేనవ తేదీన డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ తంగలాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి అయితే మొదట ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అవుతున్నట్లు డబుల్ స్మార్ట్ మూవీ మేకర్స్ ప్రకటించడం జరిగింది అయితే మిస్టర్ బచ్చన్ మూవీ మేకర్స్ను డేట్ మార్చుకోవాలని చార్మి కోరగా వాళ్ళు అందరూ అంగీకరించలేదని తెలుస్తుంది అందువల్ల రవితేజను చార్మి అన్ఫాలో చేశారని తెలుస్తుంది అయితే చార్మి ఈ వార్తల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది మిస్టర్ బచ్చన్ మేకర్స్ చేసిన పని నచ్చకపోవడం వల్లే చార్మి ఈ విధంగా చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ఇక రవితేజ రెమ్యునరేషన్ ఒకంత భారీ స్థాయిలో ఉంది అటు డబుల్ స్మార్ట్ ఇటు మిస్టర్ బచ్చన్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది ఈ రెండు సినిమాల పోటీలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను ఏ సినిమా క్యాష్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది మరోవైపు ఇండిపెండెన్స్ డే కానుక తంగలాన్ మూవీ విడుదల కానుంది తంగలాండ్ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి త్రిముఖ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే చర్చ జరుగుతుంది ఈ సినిమాలో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాలి మిస్టర్ బచ్చన్ తో సక్సెస్ సాధించడం రవితేజ కెరియర్కు ఎంతో అనే సంగతి తెలిసిందే